ఇక ఆరవది మనోన్మంథనము చెప్పనైనా మనోన్మంథనము వాసనలను నాశనం చేసే వరకు మనస్సును దృఢంగా హృదయంలో నెలకొల్పి చెదరని సడలని జాగరూకతతో ఆత్మకు విశిష్ట లక్షణమైన యథార్థ జ్ఞానాన్ని ఉన్మీలించుట నిధిధ్యాసనము లేక ఆత్మానుసంధానము దానిని తెలుపుననే అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహం అన్న మహావాక్యాలు దీనినే భక్తి అని యోగమని ధ్యానమని వర్ణిస్తారు. మనోన్మంథనము ఈ పదం బాగా ఎరగండి. మంథనము అనగా ఏమి? మంథనము అనగా కౌవము, మజ్జిగ తెలుపుతామే ఆ కౌవము పేరు మంథనము. మనోన్మంథనం అంటే మనసు అన్నటువంటి కౌవము. అర్థమైంది? నీ శరీరమే కొండ, నీ లోపల ఉన్నటువంటి అనేకమైనటువంటి వాసనలు, అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తున్నటువంటి ఆలోచనలు, ఇవన్నీ కూడా దానిలో ఉన్నటువంటి మజ్జిగ లేదా పెరుగు. నీ మనసు అనేది కవ్వము. ఇక్కడ ఈ వాసనలు నాశనం చేసే వరకు, వాసనలు వచ్చి పెరుగు, మనసు అనేది కవము, శరీరం అనేది కుండ. అర్థమైందే? మనసు అనే కవము దృఢంగా అంటే అది బలంగా ఉంటేనే వెన్న వస్తుందా? అది బలంగా లేకుండా అదే అది మజ్జక్క తగిలి అదే మెత్తంగా అయిపోతూ ఉంటుంది అనుకో, ఏది కవము వస్తుంది కదా. మృదుత్వములో ఉన్నట్టు మృదువుగా ఉన్నటువంటి వెన్నను బయటికి లాగాలంటే ఇది గట్టిగా ఉండాలి, తిరుగుతూ ఉండాలి. తిరుగుతూ ఉండాలే కాని మృదువుగా ఉండకూడదు అనే కదా. ఇది స్పాంజ్ లాంటిది పెట్టుకున్నాం అనుకో, స్పాంజ్ లాగా పెట్టి తిప్పి వస్తుందా అన్న? ఎందుకు రాదు? అది వెన్నే వాసనలో, ఇది వాసనలే కష్టం. అందుకని ఈ కవ్వం అన్నటువంటిది మనసు గట్టిగా ఉండాలి. నీ మనసు అనేది దృఢంగా ఉంటే నీ అనేక కోట్ల జన్మల నుంచి వచ్చినటువంటి వాసనలను ఈ కుండ అన్నటువంటి దేహములు చిలకాల బాగా అర్థమైందండి. అప్పుడు నీ కవ్వం గట్టిదిగా నిలబడితేనే ఆ వాసనలన్నింటినీ చిలికి 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 వెన్నగా మార్చేసి. ఇప్పుడు అర్థమైందే? అలా అంతవరకు ఆ పెరుగు నుంచి వెన్న పడేంత వరకు చిలకతాం, తర్వాత స్టాప్. నీవు కూడా ఆ వాసనలన్నీ నాశనం అయిపోయినాయి అనుకో, ఇంకా నువ్వు తిలికేది ఏమి లేదు. రమణ మహర్షి ఇంక వాసనలన్నీ పోనీ, ఆయన ఇంకా సాధన చేయాల్సిన అవసరం ఉందా? ఏదో ఊరికే నిలిపి మనస్సును దృఢంగా హృదయములో నెలకొల్పి చెదరని సడలని జాగరూకతతో. చెదరకూడదు, డీవియేట్ కాకూడదు నీ మనసు. సడలని ఈ మధ్య మధ్యలో నీకు బ్రేక్స్ వస్తుంటాయి. ఈ సాధనలో ఈ కష్టాలు రకరకాలైన ఇబ్బందులు వచ్చి వస్తాయి నిన్ను సడలవు, సడలకూడదు రాని. జాగరూకతతో ఉండాలి. ఏమేమి ఆలోచనలు వస్తున్నాయి చూడు, అంతర్ముఖమవు. పెద్ద ఏమి అరణ్యానికి వెళ్ళి తపస్ చేయమని చెప్పడంలో వాళ్ళు, నువ్వు ఉన్న చోటనే ఉండు. నీ ఆలోచన లేదు, నీ మీదనే నీకు ఆలోచన పెట్టు. మనకు అలా కాదు, ఇతరుల మీదనే ఆలోచన. ఎవరు ఎప్పుడు ఊరికి ఎవరు పోయినారు, వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నారాడా, వాళ్ళ ఇంట్లో ఏమైనా తగాదాలు ఉన్నాయా, కొట్లాడుకుంటున్నారా, ఊర్లో ఏమైనా రచ్చలు. మన మనసంతా బహిర్ముఖమైనప్పుడు
వాసనలు పెంచుకున్న వాళ్ళమే గాని తగ్గించుకున్న వాళ్ళము కాదు. నీ మనసు లోపలికి మళ్ళించు, లోపలికి మళ్ళించే కొద్ది నీకు సదలకుండా ధైర్యం వస్తుందమ్మా. ఎవరికి ధైర్యం వస్తుందంటే లోపల అంతర్ముఖమో ఎవడైతే అవుతుంటాడో వాడికి ధైర్యం, బహిర్ముఖమయ్యే వాడికి భయం. వాడికి ఎప్పుడు భయమే, లోకం కోసం ఏదన్నా చేయాలంటాడు. అర్థం కదా? నీకు అనవసరమైన పని కూడా చేస్తాం ఎందుకంటే లోకం కోసం. అందరూ ఏడుస్తుంటారా మనకు సంబంధం లేక మనం ఎందుకు ఏడ్చినాం? లోకం కోసం. అది ఆ పాత్రలోకి మనం ఇన్వాల్వ్ అయ్యి ఏడస్తాం, తిట్టుకుంటామో ఏడస్తారు, అది లోకం కోసం కాదు. కొంతమంది లోకం కోసం ఏడుస్తారు. కాబట్టి అలాంటి విషయాలు మనకు పక్కన పెట్టండి, జాగరూకతతో ఉండండి, సడలకుండా ఉండండి. ఆత్మకు విశిష్ట లక్షణమైన యథార్థ జ్ఞానాన్ని యథార్థం. చాలా మంది యథార్థం అంటే ఏంటంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడడం యథార్థం అనుకుంటారు, అది పొరపాటు. అది యథార్థం అంటే ఏదో వీళ్ళు చెప్తుంటారు చూడు యథార్థంగా మాట్లాడేస్తాను నేను అని అంటే పెద్దోళ్ళు ఎట్లంటే ధిక్కరించి మాట్లాడడం కాదు యథార్థం అంటే. ఎత్ ప్లస్ అర్థం. ఎత్ అంటే ఏదైతే నిజమో అది అది మాట్లాడాలి, అంటే సత్యం భగవంతుని గురించి మాట్లాడడమే యథార్థం. అంతేగాని ఏదంటే అది మాట్లాడడం యథార్థం కాదు. చాలా మంది అపోహలో ఉన్నారు దాన్ని యథార్థం మాట్లాడతాడు పైన అంటే నేను యథార్థంగా మాట్లాడతానరా అని అంటే. ఎత్ ప్లస్ అర్థం, ఏది సత్యమో ఆ అర్థం యథార్థం. ఇంకొక అర్థం ఏంటంటే యథా అర్థం. యథ అంటే హృదయం, హృదయంలో ఉండేది ఎవరు? భగవంతుడు. ఆ అర్థంతో మాట్లాడు, అది యథార్థం. అంతేగాని ఏదంటే అది మాట్లాడితే యథార్థం కాదు తప్పది. కాబట్టి యథార్థ జ్ఞానాన్ని, యథార్థ జ్ఞానం ఏంటన్నా పరమాత్మయ సత్యం, బ్రహ్మ సత్యం, జగత్ నిత్య, జీవో బ్రహ్మైవన అపర. కాబట్టి ఆ జ్ఞానాన్ని ఉన్మీలించుట, ఉన్మీలించుట అంటే వికసించుట, ఉన్మీలించుట అంటే వికసించుట. నిధిధ్యాసనము లేక ఆత్మానుసంధానము దానిని తెలుపునదే అహం బ్రహ్మాస్మి. నీవే బ్రహ్మమని ఎక్కడ తెలుపుతుందంటే ఆత్మానుసంధానం చేయి. ఎలా ఈ సాధన అంటే నీ లోపల మనసును చూడు, మళ్ళిస్తా ఉంది, నీ ఆలోచన లోపలికి మళ్ళిస్తా ఉంది, అబ్జర్వ్ చేయి. అబ్జర్వ్ చేస్తూ ఉండగా దాన్నే చూస్తే అది కనబడదు, ఇది సమస్య. మనసునే చూడటానికి నువ్వు మొదలు పెట్టావో మనసు కనబడదు, మంచి విషయం కనబడదు మనసు. అప్పుడు నువ్వేమైపోతావు? ఆత్మ వెళ్తారు. అది దాన్ని చూడకుండా ఏదో ముభావంగా ఆలోచనల పరంపరలతో అలా వెళ్తేనే అది మనల్ని బాధిస్తుంది. ఏంటి దీనికంత చూద్దామని దాని మీద దృష్టి పెట్టావో అది ఉండదు, పక్కపక్క నవ్వి వెళ్తుంది. అప్పుడు నీవు అహం బ్రహ్మాస్మి. నేను అర్థం అవుతుందా? బోరుగా ఉందా? అర్థం కాకుండా ఉండాలి. కాబట్టి మనోనాశనం కావాలంటే మనసును పరిశీలన చేయనా. బ్రహ్మైవా అహం, దాన్నే బ్రహ్మైవాహం అంటారు. అహం బ్రహ్మాస్మి అయినా లేదా బ్రహ్మైవాహం, నేనే బ్రహ్మ అయి ఉన్నాను అన్న మహావాక్యాలు నీకు బోధపడతాయి. దీనినే భక్తి అని, యోగమని, ధ్యానమని పలు రకాలతో అంటారు పెద్దలు. ఈ విధంగా మనోన్మంతనము చేసుకున్న వాడికి దాన్నే క్షీర సముద్రము మదనం అని చెప్పింది. ఆడెక్కడో పాల సముద్రం ఉంది, రాక్షసులు దేవతలు పట్టుకొని చిలికారు. వాళ్ళు ఎక్కడుండి చిలికారు? వాళ్ళు దేనిలో నిలబడి చిలికినారా? మరి వాళ్ళు ఎక్కడ నిలబడ్డారా? అని
ఆ గట్టున ఈ గట్టున నిలబడేది తిరిగితే పర్వాలే కాదు వాళ్ళు కూడా సముద్రంలో ఉండి తిరిగినారంట మునిపరా అది కథ వాళ్ళు అంటే మునిగిపోతారు అంటే వాళ్ళు మునిగిపోతారు కదా వాళ్ళైనా మనుషులే కదా రాక్షసులు దేవతలు కదా బాబు చిలికి చిలికినారు అంటే అది మనకు సంబంధించింది నీ తామసిక గుణాలన్నీ రాక్షసులు నీ రాజసిక గుణాలన్నీ దేవతలు తామసికులకు రాక్షసులకు రాజసులు జరిగింది ఆ పుట్టినటువంటిదే అమృతత్వం సత్వగుణం అది సింబాలిక్ దాన్ని అలా అర్థం చేసుకోవాలనే కానీ ఎక్కడో సముద్రాన్ని చిలికినారు దాని కోసం కొట్టాడు అనేటువంటి దేవతలు ఎట్లయినారు మానవుల కంటే ఇంకా దిగదుడితే దానిలో పుట్టిన దాని కోసం కొట్లాడుతున్నారంటే ఏ వస్తువు కోసం కొట్లాడుతున్నారంటే మనుషులేనండి ఇప్పుడు రమణ మహర్షి ఏ వస్తువు కన్నా కొట్లాడినాడా అసలు ఎవరైనా ఇచ్చే వస్తువుని వద్దన్నాడు ఆయన అవునా కాదా మరి వాళ్ళు ఆ వచ్చే వస్తువు కోసం కొట్లాడినారంటే ఏమన్నారు వాళ్ళని వస్తువు కోసం కొట్లాడుతుంటే దేవతలు ఎక్క అవుతారయ్యా కాబట్టి ఆ కథ అట్లా అర్థం చేసుకుంటారు